ఎల్బీ నగర్లో కాంగ్రెస్ కార్యకర్తల లాఠీచార్జ్ ఘటనకు నిరసనగా సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసి తమ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు శశిధర్ రెడ్డి, గోపి, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. జరిగిన సంఘటనకు మన పిసీసీ అధ్యక్షులైనటువంటి రేవంత్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేయడము జరిగింది. పిసీసీ పిలుపు మేరకు ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. నిన్న ఏదైతే జరిగిందో దురదృష్టకరంగా ఈ నిరుద్యోగుల గురించి జంక్ సైరన్ మోగించడం జరిగింది. పిసీసీ అధ్యక్షులు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ సమస్య గురించి గలనెత్తితే ఎక్కడొల్లనో అక్కడ అడగదొక్కడం జరుగుతుంది. శ్రీకాంతాచారి కనీసము నివాళులు అర్పించుకోవడానికి కూడా వెళ్తే దాన్ని కూడా శ్రీకాంతాచారి లేకపోతే ఈయనకు ఎక్కడ తెలంగాణ ఈ గళానికి ఎత్తడం జరుగుతున్నది. నిన్న పీసీసీ అధ్యక్షులు ఏదైతే పిలిపించిండో ఈరోజు నిరసన కార్యక్రమాలు ఎక్కడికక్కడ అడ్డుకోవాలి, ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేయాలని పిలిపించారు. దాని గురించి ఈరోజు గవర్నమెంట్ కేసీఆర్ గారి ముఖ్యమంత్రి గారి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. దానికి నిరసనగా అమీన్పూర్ మున్సిపాలిటీ పరంగా ఇక్కడ నిరసన తెలియజేయడం జరుగుతున్నది. ఇక్కడ తెలియజేయడం ఏంటంటే అక్రమంగా పొద్దున్నే వచ్చి పోలీసులు అక్రమంగా మా వాళ్ళను అందరినీ తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. ఇక్కడ మేము ఉన్నాం కాబట్టి ఈ నిరసన కార్యక్రమం